అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన యొక్క వీడియోలో కోడి శరీరంలో అతి ముఖ్యమైనటువంటి పేగుల గురించి మాట్లాడుకుందాం. కోడి యొక్క శరీరంలో పేగుల యొక్క పనితీరు ఏ విధంగా ఉంటుంది, శరీరానికి ఏ విధంగా ఈ పేగులు ఉపయోగపడతాయి, అసలు డైజెషన్ ప్రాసెస్లో పేగుల యొక్క ఇన్వాల్వ్మెంట్ ఏ విధంగా ఉంటుంది, పోషకాలు తిన్నటువంటి మేతలో ఉన్న పోషకాలు శరీరానికి పేగుల ద్వారా ఎలా అబ్జర్వ్ అవుతాయి అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. మొట్టమొదటిగా విషయానికి వస్తే పేగులు అనేవి రెండుగా డివైడ్ అయి ఉంటాయి, ఒకటి స్మాల్ ఇంటెస్టైన్ అని, రెండు లార్జ్ ఇంటెస్టైన్ అని, అంటే చిన్న పేగు పెద్ద పేగు. ఈ చిన్న పేగు అనేది గిజర్డ్కి లింక్ అయి ఉంటుంది, అంటే మన కందనకాయ రాళ్ళ పొట్ట అని అంటారు కదా, సో దానికి అటాచ్ అయి ఉంటుంది. ఈ లార్జ్ ఇంటెస్టైన్ అనేది స్మాల్ ఇంటెస్టైన్ తర్వాత ఉంటుంది, అంటే ఇది గిజర్డ్, ఇది స్మాల్ ఇంటెస్టైన్, ఇది లార్జ్ ఇంటెస్టైన్. సో మరలా ఈ లార్జ్ ఇంటెస్టైన్ తర్వాత మలద్వారం ఉంటుంది. ఇది ఎలా పనిచేస్తుంది, దీని యొక్క క్రియలు ఏంటి అని మనం ఒకసారి గుర్తు చేసుకుంటే, ఈ ఇంటెస్టైన్ అనేది ఎపిథీలికల్ సిలియాటరీ సెల్స్తో నిర్మితమై ఉంటుంది. అంటే ఇప్పుడు మనం ఇల్లు కట్టుకోవాలి, ఒక ఇల్లు బిల్డ్ చేయాలి, బిల్డ్ చేయాలంటే రాయి మీద రాయి, రాయి మీద రాయి ఎలా బిల్డ్ చేస్తాం మనం, కొన్ని రాళ్ల యొక్క సమూహమే ఒక ఇంటి, ఒక ఇల్లు. సో అలాగే ఈ ఎపిథీలికల్ సిలియాటరీ సెల్స్ అనేవి ఒకదానికొకటి అటాచ్ అయ్యి ఇంటెస్టైన్స్ నిర్మితమవుతాయి. అది స్మాల్ ఇంటెస్టైన్ కావచ్చు, లార్జ్ ఇంటెస్టైన్ కావచ్చు, ఏదైనా కానీ. ఈ స్మాల్ ఇంటెస్టైన్ ఎలా శరీరానికి ఉపయోగపడుతుంది, ఈ లార్జ్ ఇంటెస్టైన్ ఎలా శరీరానికి ఉపయోగపడుతుందని మాట్లాడుకుంటే, స్మాల్ ఇంటెస్టైన్ లోపల భాగంలో, స్మాల్ ఇంటెస్టైన్ అంటే పేగు లోపల భాగంలో మనకి చిన్న చిన్న పోగులు ఉంటాయి. అంటే ఇది ఎలా చెప్పొచ్చు అంటే అర్థమయ్యేలాగా, ఇప్పుడు మనం చలికాలం రగ్గులు కప్పుకుంటారు కదా, రగ్గు మీద మనం ఇలా చేయిబెట్టినప్పుడు మనకి పోగులు తగులుతాయి, దార పోగులు అంటారు. ఈ దార పోగులు ఎలాగైతే తగులుతాయో స్మాల్ ఇంటెస్టైన్ లోపల అదేవిధంగా పోగులు పోగులుగా ఉంటాయి, వాటిని విల్లీస్ అంటారు. ఇవి మనకి కోడి యొక్క పేగుల్లో అంత క్లియర్గా అబ్జర్వ్ అవ్వవు, కానీ గొర్రె మేక ఉన్నాయి చూసారా, బోటీ అంటారు, బోటీ కర్రీ. సో పేగులతోనే కదా బోటీ కర్రీ చేసేది, ఆ పేగుల లోపల మీకు అర్థమవుతుంది బాగా. ఆ పేగుల లోపల చిన్న చిన్న పోగులు లాంటి నిర్మితమై ఉంటాయి, వాటిని విల్లీస్ అంటారు. ఈ విల్లీస్ ఏం చేస్తాయంటే, ఫుడ్లో ఉన్నటువంటి స్మాల్ ఇంటెస్టైన్లో ఉన్న విల్లీస్ అయితే విటమిన్స్, మినరల్స్ ఈ రెండింటిని, అంతేకాకుండా మనం ఏదైనా మెడిసిన్ ఇచ్చినప్పుడు మెడిసిన్ మాలిక్యూల్స్ని కూడా అబ్జర్వ్ చేసుకుంటాయి. అబ్జర్వ్ చేసుకొని ఈ విల్లీస్కి లింక్ అయ్యేటువంటి బ్లడ్ క్యాపిల్లరీస్, అంటే మనం చిన్నప్పుడు తెలుగులో చదువుకున్నాం, తెలుగు మీడియం అయితే రక్త కేశనాళికలు అని చెప్పి, ఆ రక్త కేశనాళికలు ఈ విల్లీస్కి అటాచ్ అయ్యి ఉంటాయి. ఆ రక్త కేశనాళికల ద్వారా ఆ విల్లీస్ అబ్జర్వ్ చేసుకున్నటువంటి న్యూట్రియన్స్ అన్నీ బ్లడ్ లోపలికి వెళ్తాయి. సేమ్ లార్జ్ ఇంటెస్టైన్లో కూడా అంతే. లార్జ్ ఇంటెస్టైన్ ఏంటంటే ఎలక్ట్రోలైట్స్ని, వాటర్ని అబ్జర్వ్ చేసే ప్రాసెస్లో ఇన్వాల్వ్ అవుతుంది. అంటే ఈ లార్జ్ ఇంటెస్టైన్లో కూడా విల్లీస్ ఉంటాయి, మరలా ఆ విల్లీస్ నుంచి బ్లడ్ క్యాపిలరీస్ అటాచ్ అయ్యి ఉంటాయి. అంటే ఎలక్ట్రోలైట్స్ వాటర్ని ఫస్ట్ విల్లీస్ అబ్జర్వ్ చేసుకుంటాయి, అక్కడ నుంచి క్యాపిలరీస్, బ్లడ్ క్యాపిలరీస్ ద్వారా బ్లడ్ లోపలికి వెళ్ళిపోతాయి. సో ఇది ఈ విధంగా ఇంటెస్టైన్స్ అనేవి ఉపయోగపడతాయి. అండ్ ఇంతేకాకుండా ఈ లార్జ్ ఇంటెస్టైన్కి ఈ స్మాల్ ఇంటెస్టైన్కి మధ్యలో ఇంకొక ముఖ్యమైన ఆర్గాన్ ఉంటుంది, అదే సీకా. మీకు అక్కడ డిస్ప్లేలో ఒక ఫోటో కనపడుతూ ఉంటుంది, రెండు పీసుల్లాగా ఉంటాయి ఇంటెస్టైన్కి, ముందు స్మాల్ ఇంటెస్టైన్ ఉంటుంది, వెనక లార్జ్ ఇంటెస్టైన్ ఉంటుంది. సో ఈ సీకా యొక్క ఇన్వాల్వ్మెంట్ ఎందుకు ఉంది ఇక్కడ ఇంటెస్టైన్కి అని మీరు ఆలోచిస్తే, ఇప్పుడు మనం కోడికి గింజ మేత వేస్తాం. గింజ మేత అంటే సజ్జలను, రాగులను, లేకుంటే ఇంకా ఎండు ఖర్జూరం అను, లేకుంటే మినుములను, నవధాన్యాలను ఎక్కువగా మనం ప్రస్తుతం కోడిని గింజ మేత మీద మేపేస్తున్నాం. సో గింజ మేత అనేది ప్లాంట్ బేస్డ్ ప్రొడక్ట్, ప్లాంట్ మొక్కల నుంచి వచ్చింది. ఈ మొక్కల నుంచి వచ్చినటువంటి ప్రొడక్ట్ దేనినైనా కానీ కోడి యొక్క డైజెస్టివ్ జ్యూసెస్, లివర్ ఎంజైమ్స్ అనేవి డైజెస్ట్ చేయలేవు. అంటే దాని యొక్క ప్రభావం దీన్ని ఏమీ చేయలేదు. మరి అటువంటప్పుడు తిన్నది మరి అరగాలిగా, అరగాలి, మరలా న్యూట్రియంట్స్ శరీరానికి అందాలి కదా. ఆ ప్రాసెస్లో ఈ సీకాలో యూజ్ఫుల్ బ్యాక్టీరియా ఉంటుంది, అంటే ఉపయోగపడేటువంటి బ్యాక్టీరియా ఉంటుంది, దాన్నే గట్ మైక్రోఫ్లోరా అని, గట్ ఫ్లోరా అని అంటారు. ఈ గట్ ఫ్లోరా యొక్క ఇక్కడ ఉపయోగం ఏంటి అంటే, ఈ బ్యాక్టీరియా, యూజ్ఫుల్ బ్యాక్టీరియా ఏదైతే ఉందో ఆ ప్లాంట్ బేస్డ్ వచ్చినటువంటి ప్రొడక్ట్ని డైజెస్ట్ చేయడానికి ఎంజైమ్స్ని రిలీజ్ చేస్తుంది. సో ఆ ఎంజైమ్స్ అనేవి రిలీజ్ అయితే ఆ ఎంజైమ్స్ ద్వారా ఈ ప్లాంట్ బేస్డ్ ప్రొడక్ట్ ఏదైనా, మనం ఎండు ఖర్జూరం పెట్టనివ్వండి,
కిస్మిస్లు పెట్టనేయండి, జీడిపప్పులు పెట్టనేయండి, లేకుంటే మన గడ్డి పెట్టనేయండి, సజ్జలు పెట్టనేయండి, రాగులు పెట్టనేయండి, పొట్టు పెట్టగంట్లు పెట్టనేయండి, ఏదైనా పెట్టనేయండి. అది డైజెస్ట్ అవ్వడానికి యూస్ఫుల్ బ్యాక్టీరియా ఇంపార్టెంట్. ఈ సీకాని ఇంకొక పేరు కూడా అంటారు, యూస్ఫుల్ బ్యాక్టీరియా రిజర్వాయర్ అని కూడా అంటారు. అంటే ఉపయోగపడే బ్యాక్టీరియా నిల్వ ఉండే ఒక రిజర్వాయర్ అంటారు. సో ఈ ఇంటెస్టైన్స్ యొక్క పనితీరు ఈ విధంగా ఉంటుంది, ఫుడ్ అబ్జార్ప్షన్ ఈ విధంగా జరుగుతుంది. సో ఇది మరి పరిస్థితి. మనం అప్పుడప్పుడు బార్ ఎండ్ పైన కోడ్ను ఓపెన్ చేసామనుకోండి, ఇందాక నేను చెప్పాను కదా సీకా అని చెప్పి సీకా వాప్ ఉంటుంది. ఈ సీకా వాప్ ఉండటానికి కారణాలు ఏంటి అని నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. సో దాని లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, క్లియర్గా చూడండి మీకు బాగా అర్థమవుతుంది. కాలర్ ట్రీట్మెంట్కి సంబంధించి మనం గత 3 సంవత్సరాల నుంచి ట్రీట్మెంట్ గ్రూప్స్ అనేవి రన్ చేస్తున్నాం. ఆ ట్రీట్మెంట్ గ్రూప్స్లో మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, గ్రూప్ లింక్స్ అనేవి, దాని ద్వారా మీరు జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది అందరికీ ఉపయోగపడుతుంది అనుకుంటే కంపల్సరిగా షేర్ చేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.